సరే ఈ లు ఎవలి జూపల్లి తెలుసు కదా జూపల్లి కృష్ణారావు అండి మంచిగా చూడండి జూపల్లి కృష్ణ మీ అందరికీ గుర్తు ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు ఏమో ఎవడు పట్టించుకోడు కాస్త అధికారం పోయి తన రాజకీయ ఉనికి ఇబ్బంది ఏర్పడి ఇక తన భవిష్యత్తులో ప్రజలలో ప్రజాసేవలో ప్రజాసేవ అంట ప్రజాసేవ కదా అది ప్రజలను దో దోసుకునే వ్యవస్థ రాజకీయంగాని ఆ ప్రజా వ్యవస్థలో ఎక్కడైతే తనకు రాజకీయ అవుతుందన్న భయంతో ఎక్కడైతే ఎమ్మెల్యే టికెట్ ఇతరత్ర ఓడిపోయానన్న భయంతో మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాం మరి ఇదే ముఖ్యమంత్రి గారు ఏంది చేసే పనులు ఏమో వ్యతిరేకించలే మంత్రి కొనసాగినప్పుడు ఇప్పుడు ఎందుకు వ్యతిరేక రాజకీయ స్వార్థాలు నిజంగా ప్రజల కోసం మీద ప్రేమ ఉంటుంది ఇవన్నీ ఉత్తుముచ్చట్లు మీరు నమ్మేరు इक रोल्स रायपाई सीबीआई केस కొనుగోలుతో అవినీతి కారణం ప్రముఖ కార్ల కంపెనీ రోల్స్ రాయల్స్ పై సిబిఐ కేసు నమోదైంది ఇరవై నాలుగు హగ్జెట్ నూట పదిహేను అడ్వాన్స్ కొనుగోలు అవినీతికి పాల్పడిందని సిబిఐ పేర్కొన్నది బ్రిటిష్ ఏరోస్పేస్ కంపెనీ రోల్స్ రాయల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టీమ్స్ జోన్స్ డైరెక్టర్ రోల్స్ రాయల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవేట్ డీలర్ సుధీర్ చౌదరి భాను చౌదరి పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి భారత యూకే ప్రభుత్వాల మధ్య ఒక అంతర్గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుంది ఈ ఒప్పంద మధ్య మధ్యవర్తం వహించిన రోల్స్ రాయల్ ప్రభుత్వానికి ఎటువంటి సిఫారసులు చేయలేదని ఒప్పందం కుదుర్చుకోవాలి కుదుర్చుకోలేదని సిబిఐ పేర్కొంది దీంతో భారత ఇతర దేశాల ప్రాజెక్టులలో భద్రపరచడంలో రోల్స్ రాయల్స్ అవినీతి కార్యకలాపాలకు పాల్పడింది అనే ఆరోపణలతోనే పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే కేసు నమోదు చేసిన పరిస్థితి ఇక మీరు చూడ్చింది ఇదే సిసోడియా పద్నాలుగు ఫోన్లు నలభై మూడు సిమ్ కార్డులు వాటిలో ఐదు సిమ్ములు మాత్రమే ఆయన పేరుతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సంచలన విషయాలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాజాగా ఈడీ వర్గాలు మరో సంచలన విషయాన్ని వెల్లడించాయి ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ మాజీ సీఎం మాజీ డిప్యూటీ